Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chandrababu Naidu garu mindset inka marla. Ayana inka nene mukhyamantrini. Ee sankshobham vachina nakanna evaru manage cheyaleru. Prapanchamlo nakanna goppa meva evaru leru. Bill Gates daggara nunchi TV Singh varaku nene manufacture chesanu. ఈ దేశంలో నాకన్నా గొప్ప పరిపాలన దక్షుడు ఎవరూ లేరని ఇంకా భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రకృతిని కూడా ఆఖరికి సునామీలని సైక్లోన్లు కూడా నాకన్నా బాగా మేనేజ్ చేయలేడని చెప్పి ఆయన అంతా ఆయనే ఊహించుకుని ఊహాలోకాల్లోగా తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ కరోనా వైరస్ గురించి ఈ రాష్ట్రం బ్రహ్మాండమైన చర్యలు చేపట్టింది. ఇప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు. ఇవాళ మీరు గమనిస్తే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు మాటలు మాట్లాడిన తీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం తన అనుచరుడు ఎలక్షన్ కమిషన్ రమేష్ కుమారు తీసుకున్న చర్యని సమర్థించడానికే ఇవాళ కరోనా వైరస్ మీద ముఖ్యమంత్రి గారి మీద హేళన చేసి మాట్లాడాడు తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈరోజు మేము మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు పారాసెటమాల్ అంటే ఇవాళ హేళన చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారిని. పారాసెటమాల్ 95% మంది ఈరోజు కరోనా వైరస్ సాకిన వాళ్ళలో పారాసెటమాల్ ఇస్తా ఇంకా టాబ్లెట్ పారాసెటమాల్ తోటే ఈరోజు నయమయ్యే పరిస్థితి ఉందని చెప్పి ఈరోజు ప్రపంచ దేశాలు చెప్తున్నారు. అంతేకాదు సిఎంసి రాయవెల్లూరులో గంగన కాంగనే ప్రొఫెసర్ ఆమె కూడా క్లియర్గా చెప్పింది పారాసెటమాల్ ఈజ్ ద డ్రగ్ ఆఫ్ ఛాయిస్ ఇన్ 95% మంది జబ్బు వచ్చిన వాళ్ళల్లో డ్రగ్ ఆఫ్ ఛాయిస్ పారాసెటమాల్ అని. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పడంలో తప్పేమండి? ముందు చంద్రబాబు నాయుడు గారు అవగాహన చేసుకోవాలి ఏ విధంగా ఈ కరోనా వైరస్ వస్తుంది, ఏంటి ఇందులో ట్రీట్మెంట్ మొడాల్సింది. అది తెలియకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు హేళన చేసి మాట్లాడటం సరైన పద్ధతి కాదు. ఇలాగా దోమలపై దండయాత్ర అని చెప్పి మేము ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయదలుచుకోవాలా? దోమలపై దండయాత్ర లాంటి కార్యక్రమం కాదు చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రభుత్వం ఆల్రెడీ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంది. ఇవాళ ఈ ప్రభుత్వం దాదాపు 2 టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేశాం. ఈరోజు విజయవాడలో తిరుపతిలో టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేశాం. అలానే కాకినాడ విశాఖపట్నం అనంతపూర్లో 3 ప్రత్యేకంగా కావాలని మళ్ళీ వాటికి కూడా ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు వీటన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీ కవరేజ్లో తీసుకొచ్చాం. లక్షణాలు ఉంటే ₹10,000 ఆరోగ్యశ్రీలో ప్రతి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో కరోనా వైరస్ ట్రీట్మెంట్ చేయడానికి ఉచితంగా ప్రభుత్వం తరఫున ₹10,000 కేటాయిస్తున్నాం. అంతేకాదు లక్షణాలు ఉండి వెంటిలేటర్ అవసరమైతే ₹20,000 వరకు కూడా ఇందులో వినియోగించుకోవచ్చు అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది. అంతేకాదు ఈరోజు ఏదైతే ఈ కంట్రోల్కి మనం కోరుతున్నామో ఎపిడెమిక్ యాక్ట్ 1897 ప్రకారం సంవత్సరం కాలం పాటు ఈ ఎపిడెమిక్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చి ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్ని స్టేట్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో ఏర్పాటు చేసి వీళ్ళన్నీ కూడా వీళ్ళు ఎక్కడైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసి వాళ్ళ యొక్క వివరాలు తీసుకొని వాళ్ళు ఏదైనా అనుమానితులైతే వాళ్ళు ఐసోలేషన్ చేయడానికి అన్ని కార్యక్రమాలు చేశాం. ఇవాళ ఐసోలేషన్ కూడా విశాఖపట్నంలో దాదాపు 250 బెడ్స్లో ఐసోలేషన్ వార్డ్స్, తిరుపతిలో 500 బెడ్స్తో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క మెడికల్ కాలేజీలో 10 బెడ్స్ వరకు కూడా ఐసోలేషన్కు సంబంధించి కరోనా వైరస్ కేటాయించాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఇవాళ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో 50 బెడ్స్ ఉంటే 2 బెడ్స్ కరోనా వైరస్కి, 100 బెడ్స్ ఉన్న హాస్పిటల్స్లో 4 బెడ్లు కరోనా వైరస్కి. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చి వీటన్ని హాస్పిటల్స్లో కూడా రెడీగా సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కరోనా వైరస్ మీద ఏ విధంగా ట్రీట్ చేయాలో. ఇలా అన్ని చర్యలు తీసుకొని ప్రభుత్వం ఇవాళ మీలాగా ప్రచారానికి పోవటం లేదు. ప్రభుత్వం ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని సమిష్టి
కృషితో అందరం అధికారులు అందరూ కలిసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు 3 సార్లు రివ్యూ పెట్టి ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటూ ఉంటే ఇవాళ మీరు హేళన చేసి ఎన్నికలు ముఖ్యమా ఆరోగ్యం ముఖ్యమా అని చెప్తారు నేను ఒకటే అడుగుతున్నాను ప్రజా ఆరోగ్యం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది ఎప్పటికి కూడా ఆరోగ్యశ్రీ పథకం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మానస పుత్రిక ఈ పథకాన్ని తీసుకొచ్చి ఇప్పటికీ పేద ప్రజలకి ఆరోగ్యాన్ని అందించడంలో ముందుంది ప్రభుత్వం అని చెప్పి చెప్పడానికి గర్వపడుతుంటే ఇవాళ మీరు ప్రజల ఆరోగ్యం ఏదో మేము పట్టించుకోవట్లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇవాళ దాని గురించి చర్చించట్లేదని చెప్పి చెప్తా ఉన్నారు ఒకవైపు ఆరోగ్యపరంగా ఈరోజు ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలో ఆ విధమైన యాక్షన్ తీసుకుంటూ ఉంటే మరొక వైపు సంక్షేమం కోసం ఇవాళ 5,000 కోట్ల రూపాయలు వృధా అవుతూ ఉంది అనవసరంగా మనం వాటిని పోగొట్టుకుంటున్నాం అనే ఒక లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు 10 రోజుల్లో ఇవాళ ఈ ఎన్నికలన్నీ ముగించే సమయంలో ఈరోజు వాయిదా వేయటం అంటే ఈ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మీ అందరం కూడా ఈరోజు ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో అభ్యర్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు వాటన్నింటినీ కూడా గమనించుకోవాలని చెప్పి ఇవాళ మేము చెప్తూ ఉన్నాం అంతేకాదు ఇవాళ ప్రపంచ దేశాల్లో ఇండియాలో బ్రహ్మాండంగా కరోనా వైరస్ని కంట్రోల్ చేస్తున్నారు ఒక్కసారి మీరు ఫిగర్స్ తీసుకుంటే ఈరోజు అమెరికాలో మొట్టమొదటి వారంలో కేవలం 2 కేసులు నమోదయ్యాయి 2వ వారంలో 105 కేసులు నమోదయ్యాయి 3వ వారంలో అత్యంత కీలమైన 3వ వారంలో 613 కేసులు అమెరికాలో నమోదైతే ఇండియాలో కేవలం 114 కేసులు మాత్రమే ఇప్పుడు దాకా 3వ వారంలో నమోదైంది ఎందుకంటే 3వ వారం నుంచి వైరస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో 3వ వారం చాలా ముఖ్యం అన్నమాట ఈ స్ప్రెడ్ ఎంత ఫాస్ట్గా ఉంటుందనే దానికి ఒక నిదర్శనంగా కాబట్టి అమెరికాలోనే ఈరోజు వాళ్ళు కంట్రోల్ చేయలేక 613 కేసులు నమోదైతే ఇండియాలో కేవలం 114 కేసులు ఇప్పటిదాకా నమోదయ్యాయి అలానే ఈరోజు ఫ్రాన్స్లో ఈరోజు మొట్టమొదటి వారం 12 కేసులు నమోదైతే 3వ వారంలో 653 కేసులు నమోదయ్యాయి ఇరాన్లో 3వ వారానికి 4,747 కేసులు నమోదయ్యాయి ఇవాళ ఇటలీలో 1,036 కేసులు నమోదయ్యాయి కానీ ఇండియాలో కేవలం 114 కేసులు మాత్రమే ఇప్పటి వరకు కూడా నమోదయ్యాయి కాబట్టి దీని గురించి ప్రజలెవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ప్రభుత్వాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి ఇవాళ మా ముఖ్యమంత్రే కాదు కేరళ ముఖ్యమంత్రి మాట్లాడారు పారాసెటమాల్ తోటి శానిటేషన్ చర్యలతోటి ఐసోలేషన్ తోటి ఈ వైరస్ను కంట్రోల్ చేసుకోవచ్చు అలానే తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఇంతమంది ముఖ్యమంత్రులు మాట్లాడుతూ ఉంటే ఇంకా నేనేదో ప్రపంచ మేధావిని అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు చివరికి నీ ప్రపంచ మేధావేందో మొన్న ఎన్నికల్లో తేల్చేశారు ప్రజలు 23 సీట్లతో నీకు బుద్ధి చెప్పినా సరే నీ బుద్ధి మారలేదు ఇంకా నేను మేధావిని నీ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకోవడం తప్ప ఈ రాష్ట్రం చాలా బ్రహ్మాండంగా ఉంది కరోనా వైరస్కి ఒక్కటే ప్రజలందరికీ కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఈ వైరస్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది ఆ స్ప్రెడ్ అనేది కాకుండా వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు ఏదైతే ఐసోలేషను శానిటేషను మీ చేతులు శుభ్రంగా ఉంచుకోవడం మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అదేవిధంగా ఈ జబ్బు ఉన్న లక్షణాలను దూరంగా లక్షణాలు ఉన్న వారిని 14 రోజుల పాటు దూరంగా పెట్టడం అలానే పబ్లిక్ ప్లేసులకు వెళ్లకుండా మరి మీరు దూరంగా ఉండటం ఇవన్నీ ఐసోలేషన్ చేసుకుంటే ఈ వ్యాధి మనకి మన దేశానికి మన రాష్ట్రానికి ఎటువంటి ఈరోజు ఇబ్బంది కలుగ చేయదు అని చెప్పి ఈరోజు స్పెషలిస్టులు అలానే దీని మీద ఉన్న ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నారు ఎంతోమంది పర్యాటకులు ఇవాళ గోవా వస్తూ ఉంటారు గోవా అంటే పర్యాటక స్థలం ఇండియాలో గోవాలో ఫిబ్రవరి 22వ తారీఖున జడ్పీటీసీ ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతున్నారు అలాంటప్పుడు మన రాష్ట్రంలో జరపడానికి ఏంటి మీకున్న బాధ ఈరోజు గోవాలో అత్యధిక పర్యాటకులు ఉంటారు ఇండియాలో అలాంటి టూరిస్ట్ ప్లేస్లో ఇవాళ మనం ఎన్నికలు జరుపుకుంటూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఎన్నికలు జరగడానికి లేదు కోవిడ్ వైరస్ వలన వచ్చిందని చెప్పి ఈరోజు ఎన్నికలు వాయిదా వేయటం నిజంగా ఇది చంద్రబాబు నాయుడు కుట్ర చంద్రబాబు నాయుడు ఏజెంట్ ఏదైతే ఉన్నాడో ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ రమేష్ కుమార్ వీళ్ళిద్దరూ కలిసి కుట్ర చేసి ఈ ఎన్నికలు ఆపారు ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి వీళ్ళేదో ఇవాళ తాత్కాలికమైన ఆపటం నిలుపుదల తప్ప ఎప్పుడు జరిగిన ఎన్నికల్లో రానున్న
ఆరు వారాల తర్వాత గానీ లేకపోతే ఆరు నెలల తర్వాత ఎప్పుడు జరిగినా సరే ఈ ప్రబంధనం ఇలానే కొనసాగుతుంది ఎక్కడా కూడా బ్రేక్ వేయలేరు మీరు అని చెప్పి ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను